ఈరోజు మోనోహైబ్రిడ్ క్రాస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మోనోహైబ్రిడ్ క్రాస్ ఎవరు చేశారు అంటే జాన్ గ్రెగర్ మెండల్, ఓకే, ఫాదర్ ఆఫ్ జెనెటిక్స్. సో ఈయన ఏ ఎక్స్పెరిమెంట్ చేశాడు అంటే మోనోహైబ్రిడ్ క్రాస్లో ఏ ఎక్స్పెరిమెంట్ చేశాడు అంటే ఆయన పీ ప్లాంట్స్ తీసుకున్నాడు. పీ ప్లాంట్ పైసమ్ సటైవం. సో ఈ పైసమ్ సటైవం మీద ఆయన ఎక్స్పెరిమెంట్ చేశాడు. అయితే ఆయన ఏ విధంగా ఎక్స్పెరిమెంట్ చేశాడు అంటే ఫస్ట్ టూ టైప్స్ ఆఫ్ ప్లాంట్స్ తీసుకున్నాడు. ఈ ప్లాంట్స్లోనే ఒకటి యెల్లో సీడ్స్ ఇచ్చే ప్లాంట్ ఒక రకం, రెండవది గ్రీన్ సీడ్స్ ప్లాంట్ ఇచ్చే ఇంకో రకం. సో అవి కూడా ఎలా తీసుకున్నాడు అంటే హోమోజేగస్ కండిషన్లో ఉండేవి తీసుకున్నాడు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇది గ్రీన్ సీడ్, ఇది గ్రీన్ సీడ్, ఓకే, ఇది యెల్లో సీడ్, ఇది యెల్లో సీడ్, ఇది గ్రీన్ సీడ్, ఓకే, ఇది యెల్లో సీడ్, ఇది గ్రీన్ సీడ్. హోమోజేగస్ కండిషన్ అంటే ఏం చెప్పాను, రెండు ఒకే క్యారెక్టర్ని మీకు కోడ్ చేస్తాయి. అంటే చూడండి ఎలాగా, దీని అందుకే క్యాపిటల్ ఎల్లో క్యాపిటల్ ఎల్లోగా తీసుకుంటాను, ఇది స్మాల్ ఎల్లో స్మాల్ ఎల్లో అంటే స్మాల్ క్యాపిటల్ స్మాల్ లెటర్ ఇవై, ఇది యెల్లో కలర్డ్ సీడ్స్ ఇచ్చే యెల్లో కలర్డ్ సీడ్స్, ఇది గ్రీన్ సీడ్స్, ఓకే. దీనిలో జెనెటిక్ కండిషన్ ఎలా ఉంది, క్యాపిటల్ వై క్యాపిటల్ వై, ఇది స్మాల్ వై స్మాల్ వై, ఓకే. ఇప్పుడు అంటే ఈ సీడ్స్ అంటే ఈ సీడ్స్ని కనుక మనం మొక్కలుగా ఈ సీడ్స్ కనుక మనం నాటినట్టయితే సాయిల్లో ఏమవుతాయి, ఇవి మొలిచి ఇవి ఏ కలర్ సీడ్స్ ఇస్తాయి, యెల్లో కలర్ సీడ్స్ మాత్రమే ఇస్తాయి. ఇవి గ్రీన్, ఇవి కనుక మనం మీకు సాయిల్ని నాటినట్టయితే ఆటోమేటిక్గా ఏమవుతాయి, గ్రీన్ సీడ్స్ని మీకు ఇచ్చే మొక్కలుగా తయారవుతాయి. అంటే గ్రీన్ సీడ్స్ మాత్రమే ఇవి కనుక నాటితే ఇవి మొక్కలుగా అయ్యి ఇవి గ్రీన్ సీడ్స్ని ఇస్తాయి. ఇలాంటి రెండు సీడ్స్ని తీసుకున్నాడు, ఓకే, ఒకటి యెల్లో సీడ్స్, ఒకటి గ్రీన్ సీడ్స్, ఓకే. అయితే హోమోజేగస్ కండిషన్లో ఉన్నాయి వాళ్ళ జెనెటిక్ జీనోటైప్ ఎలా ఉంది, మీకు హోమోజేగస్ కండిషన్ అంటే క్యాపిటల్ వై స్మాల్ వై స్మాల్ వై. అంటే హెట్రోజేగస్ అంటే మీకు ముందే చెప్పాను, ఒక వై ఒక క్యాపిటల్ వై ఒక స్మాల్ వై వస్తే అది హెట్రోజేగస్ అవుతుంది. ఇది హోమోజేగస్లో తీసుకున్నాడు. అంటే మోనోహైబ్రిడ్ క్రాస్ చేసేటప్పుడు ఎవరు, జాన్ గ్రెగర్ మెండల్ ఏం చేశారంటే మీకు యెల్లో కలర్డ్ సీడ్స్ తీసుకున్నాడు, గ్రీన్ కలర్ సీడ్స్ తీసుకున్నాడు. అయితే యెల్లో కలర్డ్ సీడ్స్ క్యాపిటల్ వైగా తీసుకున్నాము, గ్రీన్ సీడ్స్ స్మాల్ వై స్మాల్ వైగా తీసుకున్నాం. ఇప్పుడు ఈ సీడ్స్ని ఏం చేశాడు అంటే సాయిల్లో నాటాడు, ఓకే. నాటిన ఈ సీడ్స్ ఆటోమేటిక్గా మీకు ఏమవుతుంది, ప్లాంట్ అవుతుంది. ప్లాంట్ ఏమవుతుంది, ఫ్లవర్స్ ఇస్తాయి, ఫ్లవర్స్ వస్తాయి వాటికి. ఇంతే ఇదే విధంగా ఈ గ్రీన్ సీడ్స్, ఈ యెల్లో సీడ్స్ ఎలా వాడు చేసామో ఈ గ్రీన్ సీడ్స్ని కూడా మీకు సాయిల్లో వేసినప్పుడు మీకు ప్లాంట్గా మారింది. ఈ ప్లాంట్ ఏమైంది, ఫ్లవర్స్ అనేది ఇస్తుంది. అంటే యెల్లో సీడ్స్ మీకు నాటినప్పుడు ప్లాంట్గా మారి ఫ్లవర్ వచ్చింది, గ్రీన్ సీడ్స్ మీకు నాటినప్పుడు ప్లాంట్గా మారి ఫ్లవర్స్ వచ్చాయి. ఆ తర్వాత మనం ఏం జరుగుతుంది అంటే ఈ ఫ్లవర్స్ ఉన్నాయి. ఇప్పుడు జాన్ గ్రెగర్ మెండల్ ఏం చేశారంటే ఈ ఫ్లవర్స్కి మీకు క్రాస్ పాలినేషన్ పెట్టాడు. అంటే క్రాస్ పాలినేషన్ చేశాడు అంటే వీటి యొక్క పాలిన్ వీటి మీద, వీటి యొక్క పాలిన్ వీటి మీద ట్రాన్స్ఫర్ అయ్యేటట్టుగా చేశాడు. అంటే క్రాస్ పాలినేషన్ ప్రమోట్ చేశాడు, ఓకే. మీకు ఏమవుతుంది, ఈ ఫ్లవర్స్ కాస్త మీకు ఏమవుతాయి తర్వాత ఇవి సీడ్స్గా మారుతాయి, ఇవి కూడా సీడ్స్గా మారుతాయి, ఓకే. ఈ సీడ్స్ని మనం ఏమంటాం, ఫస్ట్ ఫిలియల్ జనరేషన్ ఏమంటండి, F1 జనరేషన్, ఫస్ట్ ఫిలియల్ జనరేషన్. ఏవి, ఈ సీడ్స్ని మనం ఏమంటాము, ఫస్ట్ ఫిలియల్ జనరేషన్ అని అంటాం, ఓకే. ఈ సీడ్స్ యొక్క జెనెటిక్ కండిషన్ ఏ విధంగా ఉంటుంది అన్నది మనం తెలుసుకోవాలి అంటే ఈజీగా తెలుసుకోవడానికి మీకు పన్నెట్ స్క్వేర్ ఆర్ మీకు చక్కెర బోర్డ్ అంటాం, దాన్ని మనం గీసినట్టయితే ఆటోమేటిక్గా ఈ సీడ్స్ ఉన్నాయి. ఈ సీడ్స్ జెనెటిక్ కండిషన్ ఏంటో మనకు తెలియదు. ఎందుకని తెలియదు అంటే ఇక్కడ మీకు కాంబినేషన్ ఏర్పడింది. ఓన్లీ ఈ సీడ్స్, ఈ వై వై యెల్లో సీడ్స్ మాత్రమే మీకు
ఇటువంటి మీకు క్రాస్ పాలినేషన్ జరగకుండా ఉన్నట్టయితే అన్ని యెల్లో సీడ్స్ వస్తాయి, అంటే వై వై కాంబినేషన్లో వస్తాయి. ఇక్కడ వై స్మాల్ వై స్మాల్ వై ఇటువంటి క్రాస్ పాలినేషన్ కనుక గ్రెగర్ మెండల్ చేయకపోయాడు అంటే ఈ సీడ్స్ స్మాల్ వై వస్తాయి. కానీ ఇక్కడ ఏం జరిగింది, క్రాస్ పాలినేషన్ అయింది కాబట్టి ఈ సీడ్స్లో జెనెటిక్ కండిషన్ ఏంటో తెలియదు. అంటే దీని జెనెటిక్ కండిషన్ ఈయన ఏం చేశాడో కలిపేశాడు ఈ క్రాస్ పాలినేషన్లో. అందువల్ల ఏమైంది, ఈ సీడ్స్ జెనెటిక్ కాంబినేషన్ ఏంటో మనకు తెలియదు. సో తెలుసుకోవాలంటే ఏం చేయాలి అంటే మనం చెకర్ బోర్డ్ గీయాలి, లేకపోతే దాన్ని 12 స్క్వేర్ అంటారు. దాన్ని ఏ విధంగా గీయాలి చూడండి. దీన్ని ఈ విధంగా మనం గీసినట్టయితే చూడండి, ఇది 12 స్క్వేర్. ఓకే, ఇది మేల్, ఇది ఫిమేల్. ఇలాంటి సింబల్ మేల్ చూపిస్తుంది, ఇది ఫిమేల్ చూపిస్తుంది. ఇక్కడ మనం ఏం తీసుకున్నాము, ఇక్కడ వై 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 వై, ఇక్కడ ఏం తీసుకున్నాము స్మాల్ వై స్మాల్ వై. ఓకే, ఇప్పుడు ఏమైంది అంటే ఇక్కడ వై, ఇక్కడ నుంచి స్మాల్ వై, ఇక్కడ వై, ఇక్కడ స్మాల్ వై, ఇక్కడ నుంచి వచ్చిన క్యాపిటల్ వై, ఇక్కడ నుంచి స్మాల్ వై, ఇక్కడ నుంచి క్యాపిటల్ వై, ఇది వచ్చిన స్మాల్ వై. అంటే ఇప్పుడు ఎఫ్ వన్ జనరేషన్లో సీడ్స్లో ఉండే కాంబినేషన్ ఈ విధంగా వచ్చింది. అంటే ఇప్పుడు ఎఫ్ వన్ సీడ్స్ ఇందాక చెప్పిన చూసారు ఎఫ్ వన్ జనరేషన్ సీడ్స్ అని, దానిలో జెనెటిక్ కాంబినేషను హెట్రోజెగస్ కాంబినేషన్లో ఏర్పడింది. ఓకే, అంటే ఇక్కడున్న సీడ్స్ ఏ విధంగా ఉంటాయి, ఎఫ్ వన్ జనరేషన్ సీడ్స్ అయినా ఏ విధంగా ఉంటాయి, అన్నీ ఎల్లో కలర్లోనే ఉంటాయి, అన్నీ ఎల్లో కలర్లోనే ఉంటాయి. ఓకే, అంటే ఇక్కడ ఎల్లో ఎల్లో కలర్ మీరు దేన్ని డామినేట్ చేస్తుంది, గ్రీన్ని గ్రీన్ జీని డామినేట్ చేసింది. అందులో ఏమైంది, మీకు ఎల్లో కలర్ సీడ్స్ మాత్రమే వచ్చాయి. ఎప్పుడు, ఇది ఎఫ్ వన్ జనరేషన్లో మాత్రమే. ఇప్పుడు మీరు ఎఫ్ టూ జనరేషన్ జరగాలి. ఎఫ్ టూ జనరేషన్ అంటే ఏంటి అంటే ఎఫ్ వన్ జనరేషన్లో వచ్చిన సీడ్స్ని, ఎఫ్ వన్ జనరేషన్లో వచ్చిన సీడ్స్ని మొక్కలుగా మార్చి వాటి ఫ్లవర్స్ని మధ్యన సెల్ఫ్ పాలినేషన్ పెట్టినట్టయితే మీకు ఎఫ్ టూ జనరేషన్ వస్తుంది. అది ఎలాగో చూద్దాం. మీకు ఇందాకలో మీకు చెప్పాను, ఇప్పుడు ఎఫ్ వన్ జనరేషన్లో సీడ్స్ యొక్క కాంబినేషన్ ఏ విధంగా ఉందండి చెప్పండి. ఎఫ్ వన్ జనరేషన్లో సీడ్స్ యొక్క కాంబినేషన్, జెనెటిక్ కాంబినేషన్ క్యాపిటల్ వై స్మాల్ వై. ఓకే, క్యాపిటల్ వై స్మాల్ వై. ఇప్పుడు ఇదొక సీడ్స్, ఇది సీడ్ వన్, ఇదొక సీడ్. ఓకే, ఇంకో సీడ్ మీలో కూడా మీ కాంబినేషను క్యాపిటల్ వై స్మాల్ వై, అంటే ఇదొక సీడ్ సీడ్, ఇదొక సీడ్. ఓకే, ఇప్పుడు ఏం జరుగుతుంది అంటే వీటి మధ్య ఈ సీడ్స్ మనం ఏం చేయాలి అంటే మీకు ప్లాంట్, మీకు సాయిల్లో మీకు నాటినట్టయితే మీకు ఏమవుతుంది, ప్లాంట్గా వస్తుంది. ఇది సాయిల్లో నాటినప్పుడు ఏమవుతుంది, ప్లాంట్గా వస్తుంది. ఈ ప్లాంట్ మీకు ఏమవుతుంది, ఫ్లవర్స్ని ఇస్తుంది. ఇక్కడ మళ్ళీ ఫ్లవర్స్ ఇస్తుంది. ఓకే, ఇది ఎఫ్ వన్ జనరేషన్, ఈ ఎఫ్ వన్ జనరేషన్లో ఉన్న సీడ్స్ ఇవి. వీటిలో ఉన్న జెనెటిక్ కాంబినేషన్ ఈ విధంగా ఉంది. ఈ సీడ్స్ని మీకు ఏం చేసాము, మొక్కలుగా మీకు సాయిల్లో పెట్టినప్పుడు, సాయిల్లో నాటినప్పుడు ప్లాంట్స్గా మనే ప్లాంట్స్ ఫ్లవర్స్గా వచ్చాయి. అయితే ఇక్కడ ఈయన ఏం చేశాడు, ఇందాక మీకు ఎఫ్ వన్ జనరేషన్ కావాలనుకున్నప్పుడు మనం క్రాస్ పాలినేషన్ చేసాం, మీకు ఫస్ట్ చేశాడు. ఈసారి ఎటువంటి క్రాస్ పాలినేషన్ చేయకుండా సెల్ఫ్ పాలినేషన్ వదిలేశాడు. అంటే వీటి మధ్యన క్రాస్ పాలినేషన్ పెట్టలేదు, వీటి మధ్యన క్రాస్ పాలినేషన్ పెట్టలేదు, ఓన్లీ సెల్ఫ్ పాలినేషన్ మాత్రం పెట్టుకున్నాడు. ఈ ఫ్లవర్స్ ఏమయ్యాయి, ఇప్పుడు సీడ్స్గా మారాయి. ఈ సీడ్స్ యొక్క కాంబినేషను ఎలా ఉంటుంది, అంటే ఈ కాంబినేషన్, జెనెటిక్ కాంబినేషన్ తెలుసుకోవాలంటే మీకు ఏమని చెప్పాను, మీకు చెకర్ బోర్డ్ ఆర్ 12 స్క్వేర్ని మనం డ్రా చేయాలి. ఎలా డ్రా చేయాలి మీకు చూడండి. మళ్ళీ ఇప్పుడు ఎలాంటి కాంబినేషన్ ఉంది ఇక్కడ చూడండి. మీకు మదర్ పేరెంట్ కాంబినేషన్ ఏ విధంగా ఉంది, వై వై కాంబినేషన్. ఇప్పుడు డ్రా చేసినట్టయితే చూడండి,
క్యాపిటల్ వై స్మాల్ వై, క్యాపిటల్ వై స్మాల్ వై. ఓకే, ఇప్పుడు కాంబినేషన్ చూడండి, వై ఇక్కడ వై, ఇక్కడ వై క్యాపిటల్ వై, ఇటు నుంచి స్మాల్ వై, ఇక్కడ నుంచి క్యాపిటల్ వై, ఇక్కడ నుంచి స్మాల్ వై, ఇక్కడ నుంచి స్మాల్ వై, ఇంకొకటి స్మాల్ వై. ఇప్పుడు ఎలాంటి కాంబినేషన్ వచ్చిందో చూడండి. ఇప్పుడు ఎలాంటి కాంబినేషన్ వచ్చింది, ఇక్కడ చూసుకున్నట్టయితే ఇక్కడ కాంబినేషన్ ఏ విధంగా మీకు ఏర్పడింది అంటే, ఇక్కడ చూడండి ఈ కాంబి అంటే సెకండ్ జనరేషన్లో, అంటే ఎఫ్ వన్ జనరేషన్ సీడ్స్ని మనం మొక్కలుగా మార్చి వాటి ఫ్లవర్స్ సెల్ఫ్ పాలినేషన్ చేసుకున్నట్టయితే వచ్చిన సీడ్స్ యొక్క జెనెటిక్ కాంబినేషన్ ఇది. ఇది ఏ జనరేషన్? ఇది ఎఫ్ టూ జనరేషన్. ఓకే, ఇది ఎఫ్ టూ జనరేషన్లో సీడ్స్ ఈ విధంగా కాంబినేషన్లో ఉంటాయి. అంటే ఇవి ఎల్లో కలర్ సీడ్స్, ఇది ఎల్లో కలర్ సీడ్స్. ఓకే, ఇది కూడా ఎల్లో కలర్ సీడ్స్, ఇది కూడా ఎల్లో కలర్ సీడ్స్. ఇది మాత్రం మీకు ఏమవుతుంది, గ్రీన్ కలర్ సీడ్స్ వచ్చే. ఓకే, మీకు ఇది ఎందుకు ఎల్లో కలర్ సీడ్స్, ఎందుకు రెండు వై, ఎందుకు రెండు ఎల్లోనే కోట్ చేస్తున్నాయి. ఇక్కడ ఇక్కడ మీరు చూసినట్టయితే ఒకటి ఎల్లో ఉంది, ఒకటి గ్రీన్ ఉంది జీన్స్, కానీ ఎల్లో జీన్ దీన్ని డామినేట్ చేయడం వల్ల మీకు ఇది కూడా ఎల్లోగా ఎల్లో సీడ్సే వస్తాయి. ఇక్కడ కూడా మీకు అదే కండిషన్, ఇక్కడ మాత్రం రెండు గ్రీన్ సీడ్స్, గ్రీన్ జీన్స్నే కోట్ చేయడం వల్ల గ్రీన్ సీడ్సే వస్తాయి. ఇప్పుడు మీకు ఇప్పుడు ఏం అడుగుతాడు అంటే జీనోటైపిక్ రేషియో, ఫినోటైపిక్ రేషియోని అడుగుతాడు. అంటే ఎఫ్ టూ జనరేషన్లో వచ్చే సీడ్స్ యొక్క జెనెటిక్ కాంబినేషన్ ఏ విధంగా ఉంటుంది అంటే, మీకు చూడండి ఫినోటైప్ అంటే ఏం చెప్పాను, బయటికి ఏ రంగు కనిపిస్తుందో, ఏ క్యారెక్టర్ కనిపిస్తుందో అది ఫినోటైప్ అవుతుంది, లోపల ఏ క్యారెక్టర్ ఉంటుందో అది జీనోటైప్ అవుతుంది. ఇప్పుడు మీరు చూసుకున్నట్టయితే మీకు ఎల్లో కలర్ సీడ్స్ ఎన్ని రకాల సీడ్స్ ఉన్నాయి, ఒకటి రెండు మూడు, అంటే మూడు రకాల సీడ్స్. ఓకేనండి, త్రీ టైప్స్ ఆఫ్ సీడ్స్. ఓకే, త్రీ టైప్స్ ఆఫ్ ఎల్లో కలర్ సీడ్స్ మీకు, అంటే బయట కనిపిస్తుంది కదా గ్రీన్ కలర్ అన్ని, ఒకటే కనిపిస్తుంది. అంటే ఈ 3:1 రేషియో ఏంటండి అంటే ఇది ఫీనోటైప్ రేషియో, ఇది ఫీనోటైప్ రేషియో. ఓకే, అయితే ఇక్కడ వైవై అని ఇప్పుడు జీనోటైప్ చూడాలి. జీనోటైప్ వైవై ఎన్ని కాంబినేషన్లు ఉంది, ఒకటే ఉంది. క్యాపిటల్ వై కాంబినేషన్ ఒకటి ఉంది, స్మాల్ వై కాంబినేషన్ ఎన్ని ఉన్నాయి, రెండు ఉన్నాయి. చూడండి ఇవి రెండు ఉన్నాయి, మరి స్మాల్ వై కాంబినేషన్ ఉన్నాయి, ఒకటి ఉంది. సో మీకు చూడండి క్యాపిటల్ వై కాంబినేషన్ ఒకటి ఉంది, క్యాపిటల్ వై స్మాల్ వై కాంబినేషన్ రెండు ఉన్నాయి, స్మాల్ వై కాంబినేషన్ ఒకటి ఉంది. సో ఇది మీకు ఏంటవుతుంది, జీనోటైప్ రేషియో అవుతుంది. ఓకేనండి, సో మీకు ఇప్పుడు చూసుకున్నట్టయితే ఇఫ్ ఎఫ్ టూ, ఇట్స్ వెరీ ఇంపార్టెంట్, ఇది ఎఫ్ టూ జనరేషన్లో మీకు ఫినోటైపిక్ రేషియో అడుగుతారు 3:1, జీనోటైపిక్ రేషియో అడిగితే 1:2:1. ఎలా వచ్చింది అని ఏమైనా అడిగితే ఫినోటైప్ అంటే బయటికి కనిపిస్తుంది, సో ఎన్ని ఎల్లో కనిపిస్తున్నాయి మూడు, ఎన్ని గ్రీన్ కనిపిస్తున్నాయి ఒకటి, కానీ లోపల ఏముంది అంటే క్యాపిటల్ వై ఎన్ని ఉన్నాయి, ఒకటి ఉంది, స్మాల్ వై ఒకటి ఉంది, క్యాపిటల్ వై స్మాల్ వై ఎన్ని ఉన్నాయి, రెండు ఉన్నాయి. సో ఇది మీకు ఎఫ్ టూ జనరేషన్. ఓకే, నెక్స్ట్ ఎఫ్ త్రీ జనరేషన్ చూడండి. ఇక్కడ ఎఫ్ త్రీ జనరేషన్ అంటే మీరు ఏవే సీడ్స్ వచ్చాయి చూడండి. ఎఫ్ త్రీ జనరేషన్ ఎలా వస్తుంది, ఎఫ్ టూ జనరేషన్ సీడ్స్ని సెల్ఫ్ పాలినేషన్ చేసినట్టయితే మీకు ఎఫ్ త్రీ జనరేషన్ సీడ్స్ వస్తాయి. ఎఫ్ టూ జనరేషన్ సీడ్స్ని మీరు సెల్ఫ్ పాలినేషన్ చేస్తే మీకు ఎఫ్ త్రీ జనరేషన్ సీడ్స్ వస్తాయి. అయితే ఇప్పుడు ఏ దీనిలో మీకు ఏ కాంబినేషన్స్ ఉన్నాయి చూడండి, మీకు వై ఒక కాంబినేషన్ ఉంది, స్మాల్ వై ఒక కాంబినేషన్ ఉంది, క్యాపిటల్ వై స్మాల్ వై ఒక కాంబినేషన్ ఉంది. అంటే సీడ్స్ ఎన్ని రకాల కాంబినేషన్లో ఉన్నాయి, 3 కాంబినేషన్స్లో ఉన్నాయి. ఇప్పుడు మీకు చెక్కర్ బోర్డ్ గీయాలి. ఎలా గీయాలి అంటే చూడండి, ఇప్పుడు ఎఫ్ త్రీ జనరేషన్, ఇప్పుడు మనకు ఎఫ్ టూ జనరేషన్ వరకు నేర్చుకున్నాం, ఇప్పుడు ఎఫ్ త్రీ జనరేషన్. ఎఫ్ త్రీ జనరేషన్లో మీరు చూసుకున్నట్టయితే ఏ విధంగా చెక్కర్ బోర్డులు వస్తాయి చూడండి.
F3 జనరేషన్లో మీకు కాంబినేషన్ ఏ విధంగా వస్తున్నాయి. మీకు క్యాపిటల్ వైర్ క్యాపిటల్ చూడండి, చక్ర బోర్డు, మూడు చక్ర బోర్డ్స్ వస్తాయి. చిన్న ఒక ఇస్తాను చూడండి. క్యాపిటల్ వై ఒక కాంబినేషన్. ఇంకో కాంబినేషన్లో మీకు ఎలా వస్తుంది అంటే చూడండి, క్యాపిటల్ వై స్మాల్ వై. ఈ కానీ చూడండి కట్టి, ఈ కాంబినేషన్లు అన్ని సెకండ్ జనరేషన్ ఉన్న సీడ్స్ కాంబినేషన్స్. తర్వాత నెక్స్ట్ ఇంకోటి చేస్తాను చూడండి, చూడండి దీనిలో స్మాల్ వై. అంటే మీకు త్రీ టైప్స్ ఆఫ్ జీరో టైప్ సీడ్స్ ఉన్నాయి కాబట్టి త్రీ చక్ర బోర్డ్స్ గీసాం. F2 జనరేషన్ సీడ్స్ జీరో టైప్ చూడండి, చూస్తే మీకు అర్థమవుతుంది. అప్పుడు మీకు ఏ టైప్స్ ఆఫ్ సీడ్స్ వస్తాయి అంటే ఇక్కడ క్యాపిటల్ వై. అంటే ఎల్లో కలర్ సీడ్స్, అన్ని ఎల్లో కలర్ సీడ్సే వచ్చాయి. తర్వాత ఇక్కడ చూడండి, ఇక్కడ అన్ని కూడా అన్ని స్మాల్ వై. ఇంకేముంది, అన్ని గ్రీన్ కలర్ సీడ్స్, ఇవన్నీ ఎల్లో కలర్ సీడ్స్. ఇది ఓన్లీ గ్రీన్ కలర్ సీడ్స్, ఇవన్నీ గ్రీన్ కలర్ సీడ్స్. ఇంకా రెండో కాంబినేషన్లో చూడాలి, ఇక్కడ ఏమవుతుంది, హెట్రో, ఇది హోమోజీగస్ కండిషన్లో ఉన్నాయి ఇవి, ఈ జెనెటిక్ టైప్. ఇక్కడ మీకు జెనెటిక్ ఏమవుతుంది, హెట్రోజీగస్ కండిషన్లో ఉన్నాయి. అందుకని మీకు ఏం గీయాలి, క్యాపిటల్ వై స్మాల్ వై. ఇప్పుడు మీకు కాంబినేషన్ మీకు ఏ విధంగా వచ్చింది అంటే 3:1 రేషియోలో వచ్చింది. చూడండి, మూడు ఎల్లో కలర్లో ఉన్నాయి. చూడండి, ఇది ఎల్లో కలర్, ఇది ఎల్లో కలర్ సీడ్, ఇది ఎల్లో కలర్. ఎందుకని ఇక్కడ వైవై ఉన్న కాంబినేషన్ కాబట్టి మీకు ఎల్లో కలర్ సీడే వస్తుంది. ఇక్కడ ఎల్లో, ఓకే ఎల్లో. ఇక్కడ ఈ ఎల్లో కలర్ సీడ్ వై గ్రీన్ కలర్ జీన్ని, ఎల్లో కలర్ జీన్ గ్రీన్ కలర్ జీన్ని డామినేట్ చేసింది కాబట్టి ఇక్కడ కూడా ఎల్లో వస్తుంది. ఇక్కడ కూడా సేమ్ కండిషన్, ఎల్లోలో వస్తుంది. ఇక్కడ వైవై అంటే గ్రీన్ కలర్ సీడ్స్ వస్తాయి. అంటే మీకు ఏ కాంబినేషన్ వచ్చింది, 2:1 కాంబినేషన్లో మీకు ఫీనో టైప్ వచ్చింది. ఇప్పుడు జీనో టైప్ ఏ విధంగా వస్తుంది అంటే సేమ్ టు సేమ్ 1:2:1 రేషియోలో వస్తుంది. వన్ ఏంటి, క్యాపిటల్ వై. టూ ఏమవుతుంది, క్యాపిటల్ వై స్మాల్ వై. రెండు రకాలు వచ్చేసాను, క్యాపిటల్ వై స్మాల్ వై అని రెండు వచ్చాయి. ఇక్కడ వైవై ఎన్ని వచ్చాయి, మీకు ఒకటే వచ్చింది, స్మాల్ వై. సో ఇది ఈ జనరేషన్ ఏంటి, ఎఫ్ త్రీ జనరేషన్ ఆఫ్ మోనోహైబ్రిడ్ క్రాస్. ఓకే, సో దిస్ ఈజ్ మోనోహైబ్రిడ్ క్రాస్. మీకు అర్థం కాకపోతే మళ్ళీ రిపిటీషన్లో చూడండి, సెకండ్ టైం ఈజీగా అర్థం అవుతుంది. ఓకే, కొంచెం కష్టమైంది కానీ కొంచెం జాగ్రత్తగా మీరు చూసుకున్నట్టయితే, యాజ్ ఇట్ ఈస్గా మీరు అలాగే సీక్వెన్స్లో చూసినట్టయితే, రెండోసారి చూసినట్టయితే, రిపిటీషన్లో చూసినట్టయితే ఆటోమేటిక్గా అర్థమవుతుంది. థ్యాంక్ యూ.